అంటే రెండు మూడు లక్షల మంది కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా పరిశ్రమలు తేవడంలో కానీ, మీ అభివృద్ధి పనులు కానీ, మీ మౌలిక వసతుల గురించి కానీ, మీ తాగునీటి గురించి కానీ, మీ రోడ్లు బాగా చేయటం గురించి కానీ వారు పడే తపన మామూలుగా ఉండదు. ఆమె నన్ను మంత్రిని అనుకోదు, ఒక సామాన్య కార్యకర్తను మహేశ్వరం నుంచి అనుకొని ఆమె గర్వం లేదు. నిగర్వి ఎప్పుడు కూడా గర్వపడే మనిషి కాదు. చాలా హుందాతనంగా, గౌరవంగా, పద్ధతిగా ఉంటూ తన నియోజకవర్గాన్ని, హైదరాబాద్ నగరాన్ని మొత్తమంతా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి కూడా తన గర్వానికి భక్తాన్ని శాంక్షన్ చేసుకోవచ్చు, కానీ పద్ధతి పాటించి నన్ను కోరితే నీకు ఎన్ని కావాలన్నా బెటమ్మా నువ్వే విద్యామంత్రి అని చెప్తే జూనియర్ కాలేజీలు, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలు కూడా తెచ్చి పెడతా ఉన్నారు. నాకు తెలిసి ఇంత పట్టింపుతో పనిచేసిన ఎమ్మెల్యే ఇదివరకు రాలే. ఇంత బ్రహ్మాండంగా పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే రాలే. ఇంత మంచి పనులు చేసినారు వారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఇలా ఎవడో వచ్చి ఏదో చెప్తాడు, రకరకాల మాటలు చెప్తారు, ఒకటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఎంతైతే పరిణతి రావన్నో ఆ పరిణతి రాలే. ఎక్కడనైతే ప్రజాస్వామ్య ప్రక్రియలో అద్భుతమైన పరిణతి వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి, చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా అది రావాలి. కానీ మన దగ్గర ఏంది తమాషా, ఎలక్షన్ వచ్చిందంటే అబద్ధాలు, అభూత కల్పనలు, అలవి కాని వాగ్దానాలు, బట్టగాల్చి మీదేయడం, ఇక సాయి సంసారి, లచ్చి దొంగ, ఇట్లా లేని కథలన్నీ మోపైతే మన దగ్గర రకరకాల దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఒకటే ఒక మాట మీరు గుర్తుపట్టాలి, సబిత గారు ఇలా ఇన్ని కాలేజీలు తెచ్చినారు, ఇన్ని పనులు చేయించినారు, 2-3 వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినారు. ఇది ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ మన రాష్ట్రం మనకు అయింది కాబట్టి, మన పైస మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈ అభివృద్ధి అంతా సాధ్యమవుతూ ఉన్నది. తెలంగాణ తెచ్చినోడెవడు? తెలంగాణ 24 గంటల కరెంటు తెచ్చినోడెవడు? ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చినోడెవడు? వెనకటికి ఎవడు అన్నాడట, మీరు మొత్తం వంటలు చేసి తయారు పెట్టుండ్రి, యాళ్ళకి నేను వచ్చి వడ్డిస్తానడట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అట్లున్నది. మీరు మహేశ్వరంలో 2 మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ, గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి, పట్టణ ప్రాంతం కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు 3 గంటలే కరెంట్ ఇస్తారట. తెలంగాణ వచ్చిన తర్వాత మేము చేసింది ఏంటంటే మెదడంతా కరగబెట్టి తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల చావులు, రైతుల ఆత్మహత్యలు, ఊళ్ళలో ఉన్న పిల్లలంతా హైదరాబాద్ వచ్చి ఆటోలు నడుపుకున్నాడు, చాలా గందరగోళమైన పరిస్థితి ఉండే, ఎట్లా దీన్ని ముందర పడగొట్టుకోవాలని చెప్పి మెదడు కరగదీసి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి, ఆయన మన తెలంగాణ బిడ్డనే, హుజూరాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లా, ఆయన బీహార్లో ఉంటే ఆయన తెప్పించి మీరు ఇక్కడనే ఉండాలని ప్రార్థించి ఆయన ఇక్కడనే ఉంచుకొని ఆయన సలహాలు, ఇంకా మిగిలిన ఆర్థికవేత్తల సలహాలు తీసుకొని ఒక లైన్ వేసుకున్నాం. 2014లో మేనిఫెస్టో రాస్తున్నాం, ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం. ఒక 2-3 ఐఏఎస్ అధికారులు కూడా మన పార్టీలో ఉండ్రి, రిటైర్డ్ ఆఫీసర్. నేను ఒక మాట అడిగిన వాళ్ళను, ఈ గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి, పెన్షన్ ఎంత ఉందా అంటే 200 సార్ అని చెప్పారు. 200 ఇవని ముక్కులకు సరిపోతుంది, దేనికి సరిపోతుంది, అది ఎందుకు ఇస్తున్నాము, పెన్షన్ తమాషకి ఇస్తున్నామా, దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా? వాళ్ళు అన్నారు, సార్ వాళ్ళు 200 ఇచ్చారు, మనం 300 ఇద్దామన్నారు. అట్లా ఆదరాబాయ్ నాకు ఫస్ట్ చెప్పండి మీరు, అసలు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఎందుకు ఇస్తామంటే సమాజం లోపల అనుకోకుండా కొంతమంది విధి వంచితులు అవుతారు. అనుకోకుండా ఒకవేళ చాలా పేద కుటుంబం ఉండొచ్చు, అందులో ఒంటరి మహిళలు ఉండొచ్చు, భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు.